Kendra Mantrala Pramana Speaker, Karikramam Rashtrapati Bhavanlo Jarigindi. Rashtrapati Ramnath Kovind, Kotta Mantralato Pramanam Cheyincharu. 15 Mandi Cabinet Mantrulu, 28 Mandi Sahaya Mantralato, Rashtrapati Pramanam Cheyincharu. Tuluta Narayan Rani Pramanam Cheyaga, Atu Tarvata Varusaga Dr. Virendra Kumar, Sarbananda Sonowala, Dr. Virendra Kumar, Jyotiraditya Sindhya, RPP Singh, Ashwini Vaishnav, Pasupati Kumar Paras, Kiran Rizuzu, Raj Kumar Singh, Hardeep Singh, Puri, Mansukh Mandavya, Purushottam Rupala, Bhupender Yadav, Kishan Reddy, Anurag Thakur, Pankaj Chaudhary, Anupriya Patel, Kendra Mantruluga, Pramana Swikaram Chesaru. COVID నిబంధనల మధ్య రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే. ఇక తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పనితీరును మోదీ పరిగణనలోకి తీసుకుని కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతిని కల్పించారు. తెలంగాణ నుంచి మొట్టమొదటి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఈయనకు కేబినెట్ హోదా దక్కడంతో జంట నగరాల్లోని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకున్నారు. ఇదిలా ఉండగా 12 మంది కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. రాజీనామాలు చేసిన మంత్రుల్లో డివి సదానంద గౌడ, రవిశంకర్ ప్రసాద్, దావర్చంద్ గెహ్లాట్, రమేష్ హోక్రియాల్ నిశాంక్, డాక్టర్ హర్షవర్ధన్, ప్రకాష్ జవదేకర్, సంతోష్ కుమార్ గంగార్, బాబుల్ సుప్రియో, ధోత్రే, సంజయ్ శ్యామరావు, రతన్ లాల్ కటారియా, ప్రతాప్ చంద్ర సారంగి, దేవశ్రీ చతుర్వేది ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలోని సీనియర్లకు ఊహించని షాక్ ఎదురైంది. కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మొదట కొద్ది మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి సంచలనం రేపారు. వారితోనే ఆగిపోతుందని అందరూ భావించారు. కానీ కేబినెట్ విస్తరణకు కొద్ది నిమిషాల ముందు మరో ఊహించని వార్త వచ్చింది. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజీనామాల సంఖ్య 12కు చేరింది.
వీరందరి రాజీనామాలకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు.